वस्ते वानबड्डदंटे चालु नगरालल्लो पट्टणालल्लो निवसिंचेटुवंटि प्रजलु प्राणालु चेतुलो पेट्टुकोनि भयपड़कुंट बतकवलसिन वातावरण परिस्थिति एर्पड्डायि। चाला అన్యాయమైనటువంటి రీతిలో ప్రభుత్వాలు వ్యవహరించడం వల్ల ఈ సమస్య తలెత్తుతున్నది। ఇది వాళ్ళు కొత్తగా వచ్చింది కాదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వంతో యుక్తంగా నగరాల అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను తయారు చేసినాయి। ఆ ప్రణాళికను తయారు చేసేటప్పుడు నగర అవసరాలు ఎట్లా పెరుగుతాయి, ఉన్న భూమిని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఉన్న వనరులను ఎట్లా ఉపయోగించుకోవాలి అనే దానిపైన ఒక ప్రణాళిక దాంట్లో ఉంటుంది। ఆ ప్రణాళిక ప్రకారం పోతే ఇబ్బంది ఉండదు, కానీ పలుకుబడి కలిగిన వాళ్ళు రాజకీయ అధికారాన్ని అధికారులను చేతిలో పెట్టుకొని ఇష్టానుసారంగా ఈ భూ వినియోగ పద్ధతులను మార్చిపారేస్తున్నారు। మార్చిపారేసి చెరువుల లోతట్టు ప్రాంతాలను శిఖం భూమిని ప్లాట్లుగా లేఅవుట్లుగా మార్చిపారేస్తున్నారు। కాలువలను ఆక్రమించి ఇళ్ళు కడుతున్నారు। ఇవన్నీ జరిగేసరికి మామూలుగా ఆ కాలువల ద్వారా ఇన్నిళ్ళు ప్రవహించి ఎక్కడో నదుల్లోకి వాగుల్లోకి ప్రవహించిన నీరంతా ఇవాళ కాలనీల్లోకి వస్తున్నది, కాలనీలు జలమయమైపోతున్నాయి। మరి ఈ పరిస్థితి ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల తలెత్తింది। అధికారం మీ చేతిలో ఉంది, వద్దనుకుంటే ఇవి వచ్చేటివి కావు, కానీ పైసల ఆశకు మీరు అవకాశం కల్పించండు, తప్పులు జరిగినాయి। ఇప్పటికైనా చేయవలసింది ఏంటంటే ఉన్న పరిస్థితుల్లో ఈ నీళ్ల ప్రవాహానికి ఏర్పాటు ఒకటి జరగాలి। ఆ ఏర్పాటు జరగనంత వరకు సమస్య ఉంటాయి। ఈ ఏర్పాటు చేయకుండా వరదలను శాశ్వతంగా నివారించే ఆలోచనతో చర్యలు తీసుకోకుండా పైసలు చేతులు పెట్టి పని అయిపోయిందని దులుపుకొని పోతే అది చాలా అన్యాయంగా ఉంటుంది। మన దగ్గర అంటారు కదా, సంపి సావు ఖర్చులు ఇచ్చినట్టు ఉంది అని, అట్లా చంపి సావు ఖర్చులు ఇచ్చినట్టుంటుంది కాబట్టి అట్లాంటి పద్ధతి ప్రభుత్వం తక్షణ సహాయం చెయ్యాలి, చేయటం ప్రభుత్వం బాధ్యత చేయాలి కూడా। ఎందుకంటే అన్నీ కోల్పోయిన వాడికి బండి మునిగిపోయి పనికి రాకుండా అయిపోయినప్పుడు, తినటానికి తిండి లేక అవస్థలు పడుతున్నప్పుడు, ఆ నీళ్ళల్లో పడి ప్రాణాలు పోయినప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి, సహాయం అందించాలి। ఆ సహాయంతో పాటు వరదలు రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలి। ఆ చర్యలు మనం తీసుకోవటం లేదు। హైదరాబాదు ఎల్బీ నగర్లో వచ్చే వరదలన్నింటినీ జాగ్రత్తగా ప్రభుత్వం మూసీలోకి కనుక మళ్లించగలిగితే చాలా లాభమవుతుంది। ఇప్పటికీ కాలువలు ఆక్రమించినవి చాలా ప్రాంతాల్లో తొలగించవచ్చు, ఆక్రమణలు చెరువులో ఉన్న ఆక్రమణలను తొలగించవచ్చు, ఇంకా అవి లేఅవుట్లు కాలేదు, ఇల్లు రాలేదు, అయిపోయిన వాటిని మీరు సవరించలేరేమో, కానీ ఉన్న వాటినైనా మీరు సవరించి ఇంకా భవిష్యత్తులో ఆ చెరువులోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోండి। ఖచ్చితంగా చుట్టూ ఫెన్సింగ్ వేయండి, ఆ చెరువులో నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని మళ్లించడానికి చర్యలు తీసుకోండి। వాతావరణ మార్పు ఒకటి జరిగిందని ప్రపంచంలో మొత్తంగా కూడా అందరూ చర్చించుకుంటున్నారు, శాస్త్రవేత్తలు నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకుంటున్నారు, మునుపటి పరిస్థితులు కావు, ఒక నెల రోజులు రావాల్సిన వాన ఒకే రోజు వచ్చి కురిచిపోతున్నది, ఇది పరిస్థితి। ఈ పరిస్థితులలో కుంభవృష్టి అనేది ఒక సహజమైనటువంటి మనకు ఒక లక్షణంగా మారిపోయింది। మారిపోయినటువంటి పరిస్థితులలో వచ్చే వరదను మళ్లించుకోవటానికి ఎవరి ప్రభుత్వాలు ఉపాయం ఆలోచించాలి। మన దగ్గర హైదరాబాద్లో ఐఐటి ఉంది, జేఎన్టీయు ఉంది, ఉస్మానియా ఉంది, వరంగల్లో ఎన్ఐటి ఉంది, ఇన్ని పెద్ద సంస్థలు ఉండగా వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? పిలవాలి, మాట్లాడాలి, వాళ్ళ నుంచి సలహాలు తీసుకోవాలి। ఇదివరకు చాలా ఇచ్చింది జేఎన్టీయు కానీ ఉస్మానియా కానీ, ఆ సలహాలను మనం పెడచేవిన పెట్టినాం। ఇప్పటికైనా శాస్త్ర సాంకేతిక నిపుణులకు విషయాన్ని అప్పజెప్పి వాళ్ళ సలహాలను బట్టి ప్రభుత్వం చాలా సీరియస్గా తమ తరతమ భేదాలను మర్చిపోయి మనుషులు ఎవరైనా కఠినంగా చర్యలు తీసుకోకపోతే జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది। ఈ నష్టం పూడ్చుకోదగినటువంటిది అయినప్పుడు బాధ కలుగుతుంది, రాకుండా చేయవచ్చు కదా, ఎందుకు చేయరని చెప్పి ఇలా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం। ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర నటిస్తున్నది, లేవాలి, లేచి ఒక కార్యాచరణను ప్రకటించి ఇప్పటి నుంచే దాన్ని అమలు చేయటం ప్రారంభించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం।